ఒక పక్క క్రికెట్ అభిమానులంతా భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సిరీస్, మహిళల ఐపీఎల్ తో బిజీగా ఉండగా, మరోపక్క ఐసీసీ వరల్డ్ కప్ లీగ్ టోర్నమెంట్ చడీ చప్పుడు లేకుండా జరుగుతోంది. అయినా ఉపఖండంలో క్రికెట్ ఫీవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే అభిమానులు దీనిపై కూడా ఓ కన్నేసి ఉంచారు. ఈ టోర్నమెంట్ కూడా రసవత్రంగా సాగుతూ క్రికెట్ అభిమానులను రంజింపజేస్తోంది. ఆడేవన్నీ చిన్న జట్లే అయినా టోర్నమెంట్ లో బ్యాట్స్మెన్ సూపర్ హిట్టింగ్ తో పరుగులు ఏరులై పారిస్తున్నారు. ఐసీసీ అధికారిక టోర్నమెంట్ కావడంతో ఇందులో నమోదయ్యే రికార్డులకు కూడా అధికారిక గుర్తింపు లభిస్తుంది. అందుకే ఆటగాళ్లు ఈ టోర్నీని వేదికగా చేసుకుని రికార్డుల వేటకు శ్రీకారం చుట్టారు. తాజాగా నమీబియా, నేపాల్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఏకంగా T20లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు సైతం బద్దలైంది. నమీబియా బ్యాట్స్మెన్ నికోల్ లాఫ్టీ కేవలం 33 బంతుల్లో సెంచరీ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా లాఫ్టీ 36 బంతులు ఎదుర్కొని 11 బౌండరీలు, 8 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. లాఫ్టీ దెబ్బకు నమీబియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అంతకుముందు ఈ రికార్డు నేపాల్ బ్యాట్స్మెన్ కుశల్ మల్లా పేరిట ఉంది. గతేడాది జరిగిన ఏషియన్ గేమ్స్ లో మంగోలియాపై అతడు 34 బంతుల్లోనే సెంచరీ చేయగా, ఈ మ్యాచ్ లో లాఫ్టీ 33 బంతుల్లో సెంచరీ చేసి ఆ రికార్డును తిరగరాశాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.